హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. ప్రతి ఒక్కరూ బిజినెస్ రంగంలో రాణించాలని అనుకుంటారు. అయితే బిజినెస్ అనగానే పెద్ద పెద్ద బిజినెస్లే గుర్తుకు వస్తాయి. అయితే చిన్న చిన్న బిజినెస్లు చేసేవారు సైతం నెలకు లక్షలు గడిస్తున్నారు. మహిళలు తమ ఇంటి వద్దే ఉంటూ కూడా మంచి సంపాదన సంపాదించవచ్చు. ఇప్పుడు అలాంటిదే ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్యకాలంలో నగరాల్లో బ్యాచిలర్స్, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగులు తమ వంట తామే చేసుకుని టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేసుకునే టైం లేక హోటల్స్, మెస్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంటి వాతావరణంలోని భోజనం ప్రతిరోజు వీరికి అందుబాటులోకి తెస్తే అది ఒక చక్కని వ్యాపారంగా మారుతుంది. ముంబాయిలో డబ్బావాలా అనే బిజినెస్లో ఇంటి వద్ద వారి కుటుంబ సభ్యులు తయారు చేసిన భోజనం డబ్బాలను ఆఫీసులకు అందిస్తారు. అయితే మనం డిస్కస్ చేస్తున్న ఈ బిజినెస్ ప్లాన్లో ఇంటి వద్దే టిఫిన్ బాక్సులను ప్రిపేర్ చేసి వారి ఆఫీసులు, కాలేజీలు, హాస్టల్స్కు సరఫరా చేస్తే మంచి ఆదాయం కూడా పొందవచ్చు. పనిచేస్తున్న చోటు వద్దకే టిఫిన్ బాక్స్ అందజేస్తే కస్టమర్లకు సంతృప్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే బ్యాచిలర్లు, సొంత గ్రామాలకు దూరంగా చదువుకునే స్టూడెంట్స్కు ఈ సర్వీసు బాగా ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ ఏర్పాటు చేసుకునేందుకు మనకు ముందుగా ఒక మంచి విశాలమైన గది ఏర్పాటు చేసుకోవాలి. అందులో గాలి వెలుతురు ఉండాలి. అలాగే వంట సామాగ్రి కొనుగోలు చేసుకోవాలి. కమర్షియల్ సేల్ కాబట్టి పెద్ద సైజు వంట పాత్రలు కొనుగోలు చేసుకోవాలి. ఖాళీ టిఫిన్ బాక్సులు కొనుగోలు చేసుకోవాలి. అలాగే బిజినెస్ ప్లాన్ పెద్ద ఎత్తున చేపడితే FSSAL లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, మున్సిపల్ హెల్త్ ట్రేడ్ లైసెన్స్, ఫైర్ లైసెన్స్ సహా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. FSSAL లైసెన్సు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 100 మీల్స్ టిఫిన్ బాక్సులు ఆర్డర్లను మనం తీసుకున్నట్టయితే ఒక్కో టిఫిన్ బాక్స్కు 60 రూపాయల ధర నిర్ణయించుకుందాం. ఇతరాత్ర ఖర్చులు, సరుకులు, ట్రాన్స్పోర్ట్ తీసివేసిన ఖర్చుపోను కనీసం 3000 రూపాయలు మిగిలే ఛాన్స్ ఉంటుంది. అలా నెలకు లెక్కేసుకున్న 90000 రూపాయలు ఎక్కడికి పోవు. మీల్స్తో పాటు ఆమ్లెట్ కూడా జత చేస్తే మీల్స్కు అదనంగా 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా ఛార్జ్ చేయవచ్చు. ఆర్డర్లు గనక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోపే తీసుకుంటే మరింత మేలు. నెల నెల మెస్ కార్డుల తరహాలో కస్టమర్ల నుంచి పేమెంట్స్ తీసుకుంటే మరింత మేలు. ఆఫీసులు, కాలేజీలు, వాణిజ్య సముదాయాల వద్ద నుంచి ఆర్డర్లు తీసుకుంటే దూరభారం తగ్గుతుంది. ఎక్కువ చోట్ల తిరిగే పని ఉండదు. క్వాలిటీ బియ్యం, కూరలతో పాటు హోమ్లీ టేస్ట్ ఎల్లకాలం మెయింటైన్ చేయాలి. మెను వారానికి 6 రోజుల్లో 6 వెరైటీల కూరలు మారుస్తూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. లంచ్ బాక్సులను మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోపు కస్టమర్లకు అందేలా ప్లాన్ చేసుకుంటే మీ బిజినెస్ 100% పక్కా సక్సెస్.